ఉపదేశకాండము 30వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరితిగా మనం చదువుదాం. ద్వితీయ ఉపదేశకాండము 30వ అధ్యాయము 1 నుండి 5 వరకు. నేను నీకు వినిపించిన ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఐదో వచనం అందరం కలిసి చదువుదాం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకుందవు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయను. చాలా కాలం నుండి మనము సర్వనాశనం నుండి సర్వ సమృద్ధిలోనికి అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. డివాస్టేషన్ టు రిస్టోరేషన్, ఫ్రమ్ డివాస్టేషన్ టు రిస్టోరేషన్. దేవుడు నాశనం చేసేవాడు కాదు, నాశనం చేసేవాడు అపవాది, ఇబ్బంది పెట్టేవాడు అపవాది, రోగాలు తెచ్చేవాడు అపవాది, సర్వనాశనంలోనికి నడిపించేవాడు అపవాది. ఈ విషయాలన్నీ మనం కూడా చూస్తూ వస్తున్నాం. ప్రతి మరి ఆల్ నైట్ ప్రేయర్లో కూడా ఒక్కొక్క ఉదాహరణను దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. సో చదువున్నటువంటి ఈ మూల భాగంలో, మూల వాక్యంలో భయంకరమైనటువంటి శాపాలను మరి ఒకవేళ ఎవరు అనుభవించినా కూడా, అటువంటి పరిస్థితిలో కూడా దేవునిని జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మరలా మునపటి స్థితిని దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయ. కనికరం కలిగినటువంటి దేవుడు, కనికరం చూపుటయందు ఆనందించే దేవుడు. సో మీలో మనలో ఎవ్వరు కూడా సర్వనాశనం కావాలని ఆయన కోరుకునే దేవుడు కాదు. ఈరోజు నీ జీవితాన్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు విరోధంగా ఆయన పనిచేయడు. హల్లెలూయ. పక్కవర్త చెప్పండి, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. హల్లెలూయ. దేవుడే నా పక్షమైన నాకు విరోధి ఎవడు? సో దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఉంటాడు, ఎప్పటికీ ఉండనే ఉంటాడు. హల్లెలూయ. అయితే చిన్న ప్రాబ్లం, చిన్న చిన్న ట్విస్ట్ ఉంది అక్కడ. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు అదొకటి ఎక్సెప్షన్ ఉంది. ఒకవేళ మన జీవితంలో అహంకారము, గర్వము ఇవి ఉండి వాటి ద్వారా మనం నడిపించబడుతుంటే మాత్రం కొంచెం కష్టం. దేవుడు అంటాడు, ఐ లవ్ యూ సో మచ్ బట్ ఐ కెనాట్ హెల్ప్ యూ అంటాడు. మీరంటే నాకు చాలా ఇష్టం కానీ నేను మీకు సహాయం చేయలేను అంటాడు. ఎందుకంటే అవతల వాళ్ళకి సహాయం చేయాల్సి వస్తుంది కాబట్టి. దీనులకు ఆయన అధికమైన కృపను ఇస్తానని ఆయన వాగ్దానము చేశాడు. అదర్వైజ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ on behalf of his people. God is always on your side. So kabatti prabhu cheppina maatu entante bhayankaramaina ee shapalanni okavela mee meediki vachina kuda akkada nannu gnyapakam chesukoni naa vaipu tirigi meeru paschaatapapadi mee margalanu sari chesukunte ekkadekkadiki nenu mimmulni chedaragottano akkada nunchi nenu mimmulni samakurustanu yeme meeru pogottukunnaro anni kuda nenu marala meeku ఇప్పించే ఏర్పాటు నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయ. సో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం, చాలా రకాలైనటువంటి ఉదాహరణలు మనం చూసాం. ఈరోజు కూడా మరి ఒక ఎగ్జాంపుల్ను చూడాలని మరి నేను ప్రేరేపించబడ్డాను. చెప్పండి, ఏసయ్యా నాతో మాట్లాడండి, ఏసయ్యా నాతో మాట్లాడండి. ఒక జనాంగము, ఒక దేశము సర్వనాశనం అయిపోయింది. ఆ దేశము సర్వనాశనం అయిపోయి ఏ రీతిగా సర్వసమృద్ధిలోనికి
మరలా దేవుడు ఆ దేశాన్ని తీసుకుని వచ్చాడు. దీన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. రండి, బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం. చాలా వాక్యం ఉంది, అయితే అంత నేను చదవను. అక్కడక్కడ మాటలు, మనకు అవసరమైనటువంటి మాటలు. ఇప్పటికే సబ్జెక్ట్ చాలామందికి అర్థమైందని నేను నమ్ముతున్నాను. కాబట్టి క్లుప్తంగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 1వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఇక్కడ మనము ఒక రాజును చూస్తున్నాం. ఆయన పేరేం పేరు అందరు చెప్పండి. ఆహాజు. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఏం పేరు రాజు పేరు? ఆహాజు రాజు. ఓకే, ఆహాజు రాజు. ఈయన రాజు అయినప్పుడు ఈయనకు వయసు ఎంత? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లోనే ఈయన రాజు అయి కూర్చున్నాడు అన్నమాట. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 16 సంవత్సరాలు మాత్రమే ఏలాడు. అయితే ఈయన గురించి ఏమి ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? కండక్ట్ సర్టిఫికేటు. ఈయన ఎట్లా జీవించాడంట? అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఒక్క మాటలో ఈయన జీవితం అంతటిని గురించి పరిశుద్ధాత్ముడు చెప్పేశాడు. మొత్తం జీవితం బండారం అంతా బయటపెట్టేశాడు ఒకటే మాటలో. ఈయన జీవించిన సంవత్సరాలన్నీ కూడా, వాటి అన్నిటి గురించి కూడా కామెంటరీస్తో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, తన పితరుడైన దావీదు ఏ రీతిగా దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడో, ఈ ఆహాజు రాజు మాత్రము ఆ రీతిగా జీవించలేదు. దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. 2వ వచనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ విషయాల్లో ప్రవర్తించలేదు, ఏమేమి తప్పులు చేశాడు, ఎటువంటి మిస్టేక్స్ చేశాడు చూడండి. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. ఇశ్రాయేల్ రాజులు అంటే ఈ సొలొమోన్ టైం తర్వాత మొత్తం ఇజ్రాయేలీస్ అంతా కూడా 2 భాగాలుగా విడిపోయారు. ఒకటి యూదా, 2వది మొత్తం మిగిలిన గోత్రాలను కలిపి ఇశ్రాయేల్ అన్నమాట. ఇశ్రాయేల్ రాజులంతా కూడా చాలా చెడ్డవాళ్ళు. ఇశ్రాయేల్ రాజులు చెడ్డవాళ్ళే, తర్వాత ప్రజలు కూడా అదే రకంగా ఉండేవారు అన్నమాట. యూదా రాజులు మాత్రం బాగుండేవారు, యూదా రాజులు. సో కాబట్టి ఇశ్రాయేలు రాజులు ఎట్లా ఉన్నారో, ఎట్లా చెడు నడతన వారు నడిచారో, ఈ యొక్క ఆహాజు కూడా అదే రకంగా ఇశ్రాయేలుల రాజులు ఏ రీతిగా నడిచారో ఆ ప్రకారమే నడిచాడంట. ఏం చేశాడు మనోడంటే, విగ్రహాలను చేయించాడు. దేవుడు ఏమన్నాడు? అసలు భూమి మీద మీరు విగ్రహాన్ని చేసుకోకూడదు, విగ్రహానికి మొక్కకూడదు, దేవుడు చెప్పాడు. సో కాబట్టి మనవాడు ఏం చేశాడు? రాజు విగ్రహాలను చేయించాడంట. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా తోలి వేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించను. యాక్చువల్గా కనానులో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టాడు దేవుడు. కనానులో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టి వారి యొక్క భూములను, వారి యొక్క పొలాలను, వారి యొక్క తోటలను, వారి యొక్క గనులను, వారి యొక్క ఇళ్లను, వారి యొక్క పట్టణాలను ఇశ్రాయేలులకు స్వాధీనం చేశాడు దేవుడు. దేన్ని బట్టి? వీళ్ళేం పెద్ద నీతిమంతులన్నా కాదు. దేన్ని బట్టి అంటే, వారి యొక్క పాపం ఎక్కువైంది కాబట్టి, వారి హేయ క్రియలు ఎక్కువై కాబట్టి. మామూలుగా అంటుంటారు కదా, పాపం పండింది అంటుంటారు కదా, వాళ్ళ పాపం పండింది కాబట్టి, కనానులో ఉన్నటువంటి వారి పాపం పండింది కాబట్టి దేవుడు ఏం చేశాడంట? అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి వారి భూభాగాన్ని ఇశ్రాయేలుల చేతికిస్తే, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు?
ఏ కారణం బట్టి దేవుడు వారికి ముందుగా ఉన్న వారిని వెళ్ళగొట్టాడో అదే తప్పులో మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. అవే పొరపాట్లు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఏంటి పొరపాట్లు అంటే, తన సొంత కుమారులను అగ్నిలో దహించేస్తున్నారు. ఎవరైనా చేస్తారు చెప్పండి? కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా చేస్తారా? మనవడు చేశాడు. చేయడం మాత్రమే కాదు, ఆ ఆచారాన్ని మామూలుగా చాలాసార్లు మనం లోకంలో కూడా చూస్తుంటాం. కొంతమంది కొన్ని రకాల ప్రజలు అగ్నిగుండం దాటిస్తూ ఉంటారు, అట్లా మనవడు దాటించడం కూడా కాదు, కాల్చిపడేస్తున్నాడు, బలి ఇస్తున్నాడు. తన సొంత కుమారులను విగ్రహాలకు బలిగా ఇచ్చాడనమాట. దేవుడు అసలు ఏమాత్రం కూడా తట్టుకోలేకపోయాడు. ఇవన్నీ కూడా హేయ క్రియలు దేవుని దృష్టిలో. విగ్రహాలను తయారు చేసుకోవడం, విగ్రహాలకు మొక్కడం, తర్వాత తమ యొక్క పిల్లలను అగ్నిలో వేసి దహించడం, హేయ క్రియలు అనమాట. ఇవన్నీ దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు. నాలుగు వచనం, అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చను. సో కాబట్టి విస్తారంగా విగ్రహారాధన చేశాడు, విస్తారంగా పిల్లలను మరి బలిగా మరి అర్పించాడు. అసలు పిల్లలను వాళ్ళు కనేది దేని కొరకంటే దేవతలకు బలి ఇచ్చేదాని కొరకే పిల్లలు కనేవారు అనమాట. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో యూదా రాజ్యం ఉంది. సో ఇవి ఏమైందంటే, దేవుని యొక్క కోపాన్ని మరి రేపునట్లుగా వీరి యొక్క హేయ క్రియలు దేవుని యొక్క సన్నిధికి చేరాయి. సో చూడండి ఐదో వచనం, అందుచేత, అందరు చెప్పండి అందుచేత, ఈ కారణం చేత. ఏ కారణం చేత? యెహోవా దృష్టికి యథార్థముగా ఈ రాజు ప్రవర్తించని కారణమున అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించను. సిరియా రాజు చేతికి దేవుడు అప్పగించాడు. కొన్నాళ్ళు బాగానే సాగింది, కొన్నాళ్ళు మనోడు నచ్చినట్టు చేసుకున్నాడు, కానీ కొంతకాలం తర్వాత ఏమైంది? పాపం పండింది. పాపం పండిన వెంటనే ఏమైంది? దేవుడు ఏం చేశాడు? ఎవరికి అప్పగించాడు? అందుచేత అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించను. సిరియనులు అతనిని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయారు. దేశాన్నే దేవుడు శత్రు చేతికి అప్పగించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, కొత్త నిబంధన మాటలో చెప్పాలంటే, వీరేం చేశారంటే, ఈ దేశము దేశమే, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక వీధి కాదు, ఒక ఊరు కాదు, దేశము దేశమే సాతానుకు విశాలంగా ద్వారం తెరుచుకున్నారన్నమాట. సో ఏమైంది? సిరియా రాజు వచ్చి చాలామందిని ఏం చేశాడు? చెరపట్టుకొని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత అతడును ఇస్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించను. వీళ్ళకు శ్రమలు స్టార్ట్ అయ్యాయి, అన్నమాట. యూదావారికి శ్రమలు ప్రారంభమయ్యాయి, వేదనలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్లో బాగానే ఉన్నారు, చాలా రోజులు బాగానే ఉన్నారు, తర్వాత వేదనలు ప్రారంభమయ్యాయి. సిరియారాజు వచ్చినాడు, వీరి మీద దాడి చేశాడు, సుమారుగా చాలామందిని ఊడ్చుకుని పోయారు, బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత సిరియారాజుకు మాత్రమే అప్పగించలేదు, ఇస్రాయేల్ రాజు కూడా దేవుడు అప్పగించాడు. ఒక సమస్య, దాని తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య. ఇస్రాయేల్ రాజు చేతికి అప్పగించబడితే ఇస్రాయేల్ రాజు ఏం చేశాడంట? లెస్సగా ఓడించాడంట. ఓటమిని అనుభవించాడు. ఆరో వచనం చూడండి, రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేశాను. ఇమాజిన్ చేయండి, ఒకటే రోజు ఇక నాకు కొంచెం అర్థం కాలేదు. ఒకటే మనిషి అంట అక్కడ, ఒకటే మనిషి. మరి ఆయన ఆర్మీతో పోయాడో లేదో ఇక్కడ లేదు, కానీ ఒకటే మనిషి, రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలురైన 120,000 మందిని ఒక్కనాడే హతము చేశాను. ఒకటే రోజు 120,000 మంది ఫస్ట్ క్లాస్ సోల్జర్స్,
వెల్ ఎక్స్పీరియన్స్డ్ సోల్జర్స్, ఎంతో తర్ఫీదు పొందినటువంటి సైనికులు మొత్తము చచ్చిపోయారు ఒకటే రోజు యూదా వారిలో. అందుకే వాక్యంలో రాయబడింది, జీవము కలిగిన దేవుని చేతులు పడుట బహు భయంకరము. విగ్రహారం చేస్తున్నాడు, ఏం కాదులే అనుకున్నాడు. తన పిల్లలను అగ్నిగుండం దాటించాడు, ఏం కాదులే అనుకున్నాడు. బుద్ధి పుట్టిన చోట బలిపీఠాలు కట్టి విగ్రహారం చేయడం మొదలుపెట్టాడు. తన పిల్లలను అగ్నిలో వేసి దహించడం మొదలుపెట్టాడు. ఆ విగ్రహాలకు బలిగా అర్పించడం మొదలుపెట్టాడు. ఏం కాదు అనుకున్నాడు, ఏం కాదు అనుకున్నాడు. కానీ ఏం కావడం మొదలైంది, సిరియా రాజు దండెత్తి చాలామందిని ఎత్తుకుని పోయాడు. ఇస్రాయల్ రాజు ఓడించాడు. మళ్ళీ ఒక వ్యక్తి ఒకటే రోజు 120,000 మంది సైనికులను పోగొట్టుకున్నారండి. మన మధ్య 40 మంది మన యొక్క సైనికులు చనిపోతే దేశమంతా కదిలించబడింది. 40 మంది సైనికులు చనిపోతే దేశమంతా అల్లాడిపోయింది, ప్రపంచమంతా కదిలిపోయింది. 40 కాదు ఇక్కడ, 40,000 కాదు ఇక్కడ, 120,000 మంది ఒకటే రోజు 120,000 మంది ఒకటే రోజు చచ్చిపోయారు. తర్వాత చూడండి, వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి గతి పట్టెను. ఈ గతి ఎందుకు పట్టిందంట, వారికి దేవుని విసర్జించినందు వలన. దేవుని విసర్జించడం అంటే ఏమిటి, దేవుని తృణీకరించడం అంటే ఏమిటి, ఇవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. సో కాబట్టి ఈ గతి ఎందుకు పట్టింది వారికి, దేవుని వారు ఏం చేశారు, విసర్జించారు, గనుక వారికి ఆ గతి పట్టిందంట. 7వ వచనం చూడండి, పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడగు జిక్రీ రాజ సంతతి వాడైన మయాషేనును సభాముఖ్యుడైన అబ్రీకామును ప్రధానమంత్రి అయిన ఎల్కొనాను హతము చేశారు. మెయిన్ లీడర్స్ను మొత్తం లేపేశారు, మెయిన్ లీడర్స్ను మొత్తం కూడా చంపేశారు ఇక్కడ యూదా రాజ్యంలో. ఇదిగాక ఇస్రాయేల్ వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 200,000 మందిని చెర తీసుకుని పోయారు. ఏముంటుందండి ఇంకా యూదా దేశము, మెయిన్ రాజును పట్టేసుకున్నారు, మెయిన్ లీడర్స్ను మొత్తము చంపేశారు, పరాక్రమశాలైనటువంటి సైనికులు 120,000 మందిని చంపేశారు, ఇంకా 200,000 మందిని స్త్రీలను వారి యొక్క పిల్లలను బానిసలుగా చెరపట్టుకుని పోయారు. తర్వాత చూడండి, మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనకు తెచ్చిరి. దే లాస్ట్ ఎవ్రీథింగ్. ఆహాజు రాజు సర్వం పోగొట్టుకున్నాడు, యూదా రాజ్యము సర్వాన్ని పోగొట్టుకుంది. ఎందుకు వారికి ఈ గతి పట్టింది అంటే, తమ దేవుడైన యెహోవాను వారు విసర్జించారు. తమ దేవుడైన యెహోవా దృష్టికి వారు యథార్థముగా జీవించలేదు. ఈ చెరకుపోయిన వారిలో యాజకులు కూడా ఉన్నారు, చెరకుపోయిన వారిలో లేవీలు కూడా ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, దేవుని సేవ చేయవలసినటువంటి వారు ఉన్నారు. వీళ్ళంతా బంధువులే కదా, ఇస్రాయిలీలు యూదవారంతా బంధువులే, వీళ్ళంతా బంధువులే. కానీ ఇస్రాయిలీలు ఎంత కోపంగా వీరిపైన దాడి చేశారంటే, స్త్రీలనండి, స్త్రీలను ఎంత అంటే మనము అసలు ఊహించలేం. ఎంత భయంకరమైన స్థితిలో అంటే, దిగంబరులుగా తీసుకుని పోయారంట, దిగంబరులుగా తీసుకుపోయారు స్త్రీలను పిల్లలను దిగంబరులుగా తీసుకుని పోయారు. ఎవరైనా తిరుగుబడితే కొట్టారు. భయంకరమైనటువంటి పరిస్థితిలో 200,000 మందిని వారు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఊరికి తీసుకొని పోతున్నారు. స్త్రీలను కుమారులను కుమార్తెలను అంత మాత్రమే కాదు, డబ్బులు కూడా ఎత్తుకుని పోయారు, వెండి బంగారు కొల్ల సొమ్మును విస్తారంగా. ది లాస్ట్ ఎవ్రీథింగ్. చాలాసార్లు మనం ఎందుకు పోగొట్టుకుంటాం తెలుసు, ఏమైనా కూడా దేవునితో సరైన సంబంధం లేకుండా పోవడం వల్ల. చాలాసార్లు, మెనీ టైమ్స్ యునో వై వీ లోస్, దేవునితో సరైన సంబంధం లేకుండా పోవడం వల్ల, దేవుని స్వరాన్ని వినకపోవడం వలన, దేవుని యొక్క దృష్టికి యథార్థంగా జీవించకపోవడము వలన. కానీ అక్కడ యూదా వారికి, వారిని చూస్తూనే దేవునికి చాలా కనికరం కలిగింది. ఆయన కోపించటకు
నిదానించేవాడు. హల్లెలూయ. కనికరం చూపుటయందు ఆనందించేవాడు. మహా ఉగ్రతతో ఇశ్రాయేలు కాసుకుంటున్నారండి. ఎప్పుడెప్పుడు దొరుకుతారు ఆయన నాయకులు, ఎప్పుడెప్పుడు దొరుకుతారో యూదవాళ్ళు. దొరికితే అంత క్రూరత్వాన్ని చూపేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చూడండి, స్త్రీలంతా దిగంబులుగా చేసి బట్టలు లేకుండా వాళ్ళను ప్రొసెషన్లాగా తీసుకొని పోయి వారిని మొత్తం ఎత్తుకుని పోయారు అన్నమాట. వాళ్ళ భర్తలంతా ఏం కావాలి? వాళ్ళ భర్తలు సుమారుగా కొంతమంది చచ్చిపోయారు. భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి పరిస్థితిని యూదా రాజ్యం ఎదుర్కొంటుంది. సో వీళ్ళని తీసుకుని వస్తుంటే అక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ఆ షోమ్రోని పట్టణంలోనే ఏం చేశాడంటే, ఒక ప్రవక్తను దేవుడు లేపాడు. ఒక ప్రవక్తను దేవుడు లేపితే ఆ ప్రవక్త అన్నాడు, అరే ఇస్రాయిల్లారా, మీరు యూదా వాళ్ళు సొంత బంధువులే కదా, ఎందుకురా మీరు ఒకరినొకరు పొడుచుకుంటారు, ఒకరినొకరు మీరు ఎందుకు కరుచుకుంటారు, ఎందుకు మీరు ఒకరినొకరు చంపుకుంటారు, అయినా మీరేం పెద్ద ఊడిపడ్డారా, యాక్చువల్గా మీకంటే యూదా వాళ్ళు నయం కదా, మామూలుగా ఈ ఆహాజు రాజు వచ్చి చెడగొట్టాడంత ఎవరం, లేకపోతే యూదా వారు చాలా బాగున్నారు కదా, యూదా రాజులందరూ కూడా చక్కగా ఉన్నారు కదా, మీరే ప్రాబ్లం, కాబట్టి మీరు ఇంతగా దేవుడు మీ చేతికి అప్పగిస్తే మీరు ఇక దేవుని కంటే ఎక్కువగా శిక్షించాలని మీరు మహా ఉగ్రతతో చాలా మందిని సంహరించారు. అంత మాత్రమే చాలా, దాన్ని డబ్బులు తెచ్చుకున్నారు, వెండి తెచ్చుకున్నారు, బంగారు తెచ్చుకున్నారు, స్త్రీలను ఇంతగా అవమానించి పిల్లలను తెచ్చుకున్నారు, వాళ్ళు కొట్టారు, సాటిస్ట్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. దేవునికి కోపం వస్తుంది, దేవునికి కోపం వస్తుంది. దేవుని కోపం వచ్చిందంటే ఆ శిక్ష మన పైన కూడా పడుతుంది. దయచేసి మీరు నా మాట విని ఆ యొక్క స్త్రీలను, ఆ యొక్క పిల్లలను వెనక్కి పంపించేయండి అని ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. ఓ పక్క కోపిస్తూనే మరొక పక్క వీరికి కనికరము చూపాడు, వారి చేతికి అప్పగించాడు దేవుడు. అయితే వారు వీళ్ళని ట్రీట్ చేసినటువంటి విధానాన్ని చూస్తే దేవునికే గుండె తరుక్కుని పోయిందంట. అందుకు ఆ ప్రవక్తను లేపి ప్రవక్త చెప్పాడు. అప్పుడు సైనికులు వినలేదు, మేము వెళ్ళి మేము స్వాధీనం చేసుకున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి మేము కనిపెట్టుకున్నాం, ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు, ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని కనిపెట్టుకున్నాం, ఇప్పుడు దొరికారు, మీరేం వద్దంటున్నారంటే అక్కడంతా కొంతమంది నియమిస్తే వారు అడ్డం పడ్డారు, మేము లోపలికి మిమ్మల్ని రానివ్వము. దేవుని యొక్క కోపము ఆల్రెడీ రగులుకొని పోయింది, దేవుని యొక్క కోపము ఆల్రెడీ ఆరంభమైంది, ఆ కోపము ఆరంభమైందంటే మీలో ఒక్కడు కూడా ఉండడు అని చెప్పాడు ప్రవక్త. సో మొత్తానికి వాళ్ళు ఏం చేశారంటే భయపడి ఎందుకు వచ్చిన గొడవలు ఇవ్వని చెప్పేసి సరే ప్రవక్త చెప్పిన మాట వారు విన్నారు. విని ఏం చేశారు చూడండి, 15వ వచనం 28వ అధ్యాయం 15వ వచనం, పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి, అంటే బట్టలు లేవు వాళ్ళకి, తీసేశారు వీళ్ళు. క్రూరులు అన్నమాట, చాలా చెడ్డవాళ్ళు ఇస్రాయేలీలు. ఇస్రాయల్ రాజులంతే ఇస్రాయిల్ చాలా చెడ్డవారు. బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షకులను ధరింపచేసి అన్నపానములు ఇచ్చి తలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు ఎరికోకు వారి సోదరుల ఎద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనకు మరలా వెళ్ళిరి. ఇదన్నమాట భయంకరమైన పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు దాడి చేయడం, ప్రజలను చంపడం, ప్రజలను దొంగిలించి ఎత్తుకొని పోవడం ఈ రకంగా జరుగుతుంది. అక్కడితో ఆగిపోయిందా? ఆహా, అక్కడితో ఆగిపోలే. 16వ వచనం చూడండి, ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా. ఆగిపోలే అక్కడితో, అక్కడితో ఆగిపోలే. మళ్ళీ ఏదోమీయులు వచ్చారు, మరలా వచ్చారంట, మరలా వచ్చి దేశాన్ని పాడు చేసి కొందరిని ఎత్తుకొని పోయారు. 17వ వచనం, రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. అష్షూరు రాజు అన్య రాజు అన్నమాట. ఈ ఆహాజు రాజు ఎవరు? యూదరాజు. ఎవరి సంతానం కిందకి వస్తాడు ఈయన ఆహాజు రాజు? దావీదు సంతానం కిందకి వస్తాడు. దావీదు మనవాడు అనమాట, దావీదు ముని మనవాడు లాగా అనమాట. ఆ సంతానంలో ఉన్నటువంటి వాడు యెహోవా యొద్ద విచారణ చేయక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళక ఎవరి సహాయం కోరాడంట? అష్షూరు రాజుల యొద్దకు వర్తమానము పంపెను. 18వ వచనం చూడండి, ఈయనేమో వర్తమానాలు పంపుతున్నాడు, వాళ్ళేమో ఆగడంలా. ఫిలిస్తీయులు
షెఫేల ప్రదేశంలోని పట్టణముల మీదను యూదా దేశమునకు దక్షిణ దిక్కుననున్న పట్టణముల మీదను పడి బెత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును షోకోను దాని గ్రామములను తిమ్నాతును దాని గ్రామములను గిమ్జోను దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురము ఉండిరి. ఈ ఆహాజు రాజు ఈ దేశాన్ని ఎలా చేశాడు అంటే, ఈ దేశాన్ని ఏ స్థితికి దిగజార్చాడంటే, ఒక్క మాటలో పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. చూడండి 19వ వచనం, ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. దిగంబరిగా చేశాడు, దేశం దేశమే సర్వనాశనం అయిపోయింది. శత్రువు తర్వాత శత్రువు రావడం చంపడము ఎత్తుకొని పోవడం, రావడం చంపడము ఎత్తుకొని పోవడం, రావడం చంపడము ఎత్తుకొని పోవడం. మనోడు ఏం చేశాడు ఆహాజు రాజు? దేవుని దగ్గరికి రాకుండా ఏం చేశాడంట? 20 వచనం చూడండి, అష్షూరు రాజైన, చదువుతారా? చదవండి ఒకసారి. తిగ్లపి లేసేరు. ఓకే, అతని యుద్ధకు వచ్చి అతని బాధపరిచనే గాని అతని బలపరచలేదు. దేవుని ఆశ్రయించకుండా మరొక అన్యరాజును ఆశ్రయించాడు. అప్పుడేమైంది? ఆ అన్యరాజు సహాయం చేయక బలపరచక ఇంకా బాధ పెట్టాడంట. 21వ వచనం, బాధ పెడుతూ ఉంటే అనుకున్నాడు ఈయనేమో కొంచెం డబ్బులు ఆశిస్తున్నట్టున్నాడు, కాస్త డబ్బులు ఇద్దామని చెప్పి ఏం చేశాడంటే చూడండి 21వ వచనం, ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును రాజనగర్లో నుండి ఒక భాగమును అధిపతుల యుద్ధ నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునకు ఇచ్చను గాని, డబ్బులు తీసుకున్నాడు కానీ అతడు అతనికి సహాయము చేయలేదు. దేవుడే మనకు అడ్డుగా ఉంటే ఇంక ఎవరు మనకు సహాయం చేస్తారు చెప్పండి? దేవుడే అడ్డుగా ఉంటే ఎవరు మనకు సహాయం చేయగలరు? దేవుని కృపనే లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది సహాయము? ప్రియులారా, మీరు రక్షించబడ్డారా? ప్రియులారా, మీరు మార్మనస్సు పొందారా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేకుంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించి నరకము నుండి, పాపము నుండి, శాపము నుండి, అంతిమ తీర్పు నుండి మీరు ఎన్నటెన్నటికి కూడా విమోచించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440004001. అనదర్ నెంబర్ 9440004001. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.